నగరం కాబట్టి ఆతిథ్యం బాగుండాలని ఏర్పాట్లు బాగుండాలన్న ఉద్దేశంతో మరి పలు రకాల సూచనలు పలు రకాల సలహాలు మరి గౌరవ మంత్రివర్యులు గౌరవ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్లీనరీని విజయవంతం చేయడానికి మరి కొన్ని కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్లీనరీకి ఎవరెవరు ఆహ్వానితులు అనేది మొన్ననే చెప్పడం జరిగింది మళ్ళొక్కసారి నేను రిపీట్ చేస్తాను గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు గౌరవ జిల్లా రైతు బంధు సమితిల అధ్యక్షులు గౌరవనీయులైన జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్షులు డిసిఎంఎస్ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు మహిళా కోఆర్డినేటర్లు గౌరవనీయులైన జెడ్పిటిసిలు గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గౌరవ కార్పొరేషన్ల మేయర్లు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు గౌరవనీయులైన పార్టీ మండల మరియు పట్టణ శాఖల అధ్యక్షులు గౌరవ వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు వారితో పాటు ఇందాక నేను చెప్పినట్టు జిల్లా లైబ్రరీ చైర్మన్లు వీరందరూ కూడా ఈ ప్రతినిధుల సభకు ఆహ్వానితులు వారందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరుగుతుంది దాంతోపాటు పార్టీ నుంచి పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు వారందరూ కూడా ఈ ప్రతినిధుల సభకి ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని కూడా పిలవడం జరిగింది వారందరికీ కూడా ఆహ్వానాలు అందుతాయి వీరందరూ కూడా మనకు 27 తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆదిలాబాద్ కానీ కొత్తగూడెం జిల్లా కానీ గద్వాల జిల్లా కానీ వనపర్తి జిల్లా కానీ అదేవిధంగా నల్గొండ జిల్లా కానీ ఇట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చే మిత్రులకు సూచన ఉదయమే బయలుదేరి 6:30-7 గంటలకే బయలుదేరి ఖచ్చితంగా సమావేశ ప్రాంగణానికి 7 గంటలకే మన 10 గంటల లోపల చేరుకోవాలని చెప్పి హృదయపూర్వకమైన విజ్ఞప్తి